హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ తెలుగు వాళ్ళ వారసత్వ రెసిపీ చలివిడి. ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు అంత పద్ధతిగా చేసేవారు కరువు అయ్యారు, తినేవారు తగ్గారు. ఈ చలివిడి ఊరికి, ప్రాంతానికి, కులానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తున్నారు. నేను అది చూశాను, కానీ నేను మాత్రం టేస్టీగా ఉండే చలివిడి చేస్తున్నాను అంతే. లెట్స్ స్టార్ట్. ముందుగా మందపాటి బౌల్లో 250 గ్రాముల బెల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది పాకానికి. మునిగేంత వరకు నీళ్లు పోసి బాగా కలుపుకొని బెల్లాన్ని కరగనివ్వండి. కరిగి ఇలా పొంగొస్తున్నప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది చలివిడికి. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, ఇది బాగా నొరగ నొరగగా పొంగుతున్నప్పుడు కాస్త పాక ఓ బౌల్లో వేస్తే ఇలా ముద్ద కట్టాలి. ఇప్పుడు కేవలం తడి బియ్య పిండినే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనికి ఇంత తడి పిండి పడుతుంది అని మనం చెప్పలేం, బెల్లం బియ్యం క్వాలిటీని బట్టి ఉంటుంది. నాకు మరో 100 గ్రాములు పట్టింది, అంటే మొత్తం 350 గ్రాముల తడిపిండి పట్టింది. దీనికి తడిపిండినే వాడాలి, మామూలు బియ్యం పిండి పనికిరాదు. ఇలా బాగా కలుపుతూ కలుపుతూ ఉండగా బిరుసెక్కి ముద్దగా అయిన తర్వాత పక్కనుంచుకోండి. మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి, సాఫ్ట్నెస్ పోతుంది చలివిడికి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకొని అందులో ఓ పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు జస్ట్ 2-3 చెంచాల కొబ్బరి పలుకులు వేసి ఎర్రగా వేపుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ కొబ్బరి పలుకులు చూసి మీరు భయపడకండి. మా టీమ్ని కొద్దిగా కొబ్బరి పలుకులు పెట్టండి అంటే 1/2 కప్పు పెట్టేశారు. నేను యాజ్ టీజ్గా వేసేసాను, ఏం చేయలేక వేపేశాను అంతే. మీరు మాత్రం 2-3 చెంచాలే వేసుకోండి. ఇవి ఎర్రగా వేగాక 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేయించుకోండి, మీకు ఇష్టం ఉంటేనే. అఫ్కోర్స్ ఇవన్నీ వేగాక కొన్ని పక్కకు తీసాను అనుకోండి. ఇవన్నీ వేసి వేయించుకున్న జీడిపప్పు, 1 టీ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలుపుకోండి. పర్ఫెక్ట్ టేస్టీ చలివిడి రెడీ. దీనికి తిరుగుండదంతే, అంత బాగుంటుంది. నేనైతే ఈ చలివిడి చేసినప్పుడు మొత్తం తినేశాను, ఎవ్వరికీ ఇవ్వకుండా. మీరు కూడా నాలాగే ఎంజాయ్ చేస్తారు. పక్కగా ఈ రెసిపీని ట్రై చేయండి. బై ద వే, విస్ మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతకంటే మర్చిపోకండి.